రఘురామకృష్ణరాజు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరనుకోవచ్చు. ఆయన గత ప్రభుత్వ హయాంలో ఎంపీగా చేశారు, ఇప్పుడు డెప్యూటీ స్పీకర్గా కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడంటే ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి కొంచెం ఆయన ఏదో తప్పులు వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఆయనని జైల్లో చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఆయన బయటకు వచ్చేయడం జరిగింది, ఇప్పుడు ఆయన మాట్లాడారు. ఇప్పుడు విజయ్ పాల్ ఎవరైతే ఆయన హింసించారో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా చెప్పారంటే దాని గురించి చెప్పు. అయితే ఈ కుట్ర మొత్తంలో కూడా మెయిన్ భాగం ఎవరిదంటే ఖచ్చితంగా విజయ్ పాల్. సో ఇది కుట్రను రచించింది ఎవరంటే సీతా రామాంజనేయులు, సునీల్ నాయక్, సునీల్ కుమార్. సో వీళ్ళందరూ కూడా ప్లానింగ్ చేస్తే దాన్ని అమలు చేసింది విజయ్ పాల్. సో ఈ విషయం మొత్తం గురించి కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గుర్తు చేసుకుంటూ అప్పటిదంతా గుర్తు చేసుకుంటే చాలా భయానకంగా అనిపిస్తుంది అని తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. ఆయన పుట్టినరోజు రోజే అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి అంటే కొంతమందిని ముసిగేసుకున్న వాళ్ళని వాళ్ళ ముఖం కింద గుర్తుపట్టకుండా ఇప్పుడు చిత్రహింసలు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు కేసు పెడతారు కదా. సో కేసు పెట్టినప్పుడు వాళ్ళని గుర్తుపట్టకుండా ముసుగేసుకున్నటువంటి మనుషులను పంపించి ఆయన అయితే ఆ విధంగా చిత్రహింసలు పెట్టారంట. అండ్ ఆయన చిత్రహింసలు పెట్టేటప్పుడు ఒక మంచం మీద పడుకోబెట్టి ఆయన చెస్ట్ మీద కూర్చున్నారంట. ఆ బరువుకు తాలేక ఆ మంచం కూడా విరిగిపోయింది. సో తర్వాత పోలీసులు వచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు ఏం రఘురామకృష్ణరాజు ఎందుకు ఇట్లా ఇదంతా కూడా ఇట్లా అయింది ఇట్లా ఎందుకు చేసినావు అని మళ్ళీ ఆయనే రిన్ అడగడం. సో ఇదంతా కూడా ఒక కుట్రపూరితం అనమాట. అంటే ఆయన అదే పార్టీలో ఉన్నప్పటికీ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళే పోలీసులు ఇదంతా కూడా ఒక కుట్ర అంతా. అదే అంటే ఆయనకి తెలియక జరిగిన విషయం కాదు. ఆయనకి ఆయన ఏదో ఒకనొక టైంలో వైఎస్ఆర్సీపీ గురించి కొన్ని అంటే అందులో చేసిన కొన్ని లూప్ హోల్స్ బయట పెట్టేశారు. కంటే వాళ్ళకి ఓకే అంటే లూప్ హోల్స్ అని కాదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఏం చేసిందో అదే మాట్లాడతారు కదా. సో ఈయన ఎట్లా అంటే ఏ పార్టీలో ఉండని, అది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, డైరెక్ట్ చెప్తాడు. అందుకు ముందు టీడీపీ దాంట్లో కూడా ఇట్లా కరెక్ట్ కాదండి అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు దానికి సంజయ్ ఇచ్చారు, ఆయనకి పదవి కరెక్ట్ గా ఇవ్వలేదు అన్నప్పుడు ఆయనకి డెప్యూటీ స్పీకర్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. సో అట్లా ఈయనను కూడా వాళ్ళ పార్టీ ఎంపీ అని కూడా చూడకుండా ఇంత చిత్రహింసలు పెట్టి ఆల్మోస్ట్ చనిపోయేంత సిచ్యువేషన్ కూడా ఆయనకు వచ్చిందంట. సో తర్వాత అప్పుడే ఎన్ని కేసులు పెట్టినా ఎవరికి చెప్పినా ఎవరితో మాట్లాడితే ఎవరు పట్టించుకోలే. సో అర్థమైపోయింది ఆయనకి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు, నాకు న్యాయం జరగదని అప్పటికి సైలెంట్ గా ఉన్నాడు. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు దాని గురించి కేసు పెట్టడం కానీ నేరస్తులు ఎవరు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, సూత్రధారి ఎవరు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే రీసెంట్ గా విజయపాల్ ని అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ సందర్భంగా ఈయన మాట్లాడుతుండు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు, నేను ఇంత ఇన్ని రోజులు పట్టించుకోకపోయినప్పటికీ నీ కర్మ నిన్ను వదిలిపెట్టదు, ఆ కర్మానుసారంగానే ఎక్కడైతే నన్ను బంధించి చిత్రహింసలు పెట్టారో అదే జైలుకి నువ్వు కూడా పోయినావు అనే విధంగా ఆయన చెప్తాడు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎవరో అప్పుడు తప్పుపట్టలేదు, బికాస్ తెలియలేదు అంటే నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి ఏమీ తెలియదు. కానీ ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది, అక్కడ ఆయన నెగిటివ్ అయిపోయారు. నెగిటివ్ అయిపోయారు ఆ దొరికిన్ను ఈయన ఖచ్చితంగా చిత్రహింసలు పెట్టాలని చెప్పి ఈయన ఒక నలుగురు టీమ్గా ఫామ్ అయ్యి ఆయన నేను చిత్రహింసలు పెట్టడం జరిగింది. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూడా చెప్పారంట, అయినా కూడా ఆయన పట్టించుకోలేదంట. అంత చేపించిందే సూత్రధారి ఆయన, ఇంకేందుకు పట్టించుకుంటాడు. ఆయనకు అప్పటికి ఆ విషయం అర్థం అవ్వలేదు, ఎవరో చిన్న చిన్న నాయకులు పడని వాళ్ళని అనుకున్నారు. కానీ దాని తర్వాత తెలిసినప్పుడు మాత్రం ఆయన ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇంకా ఛార్జీ తీసుకుంటాను అని చెప్పేసి ఏ జైల్లో అయితే ఆయన బంధించి అంత హింసలు పెట్టారో అదే జైలుకి విజయపాల్ ని పంపించి ప్రజెంట్ ఇప్పుడు ఆయన అయితే కస్టడీలో ఉన్నారు. మొత్తానికి ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదు, అంటే వీళ్ళనే కాదు ఎవరైనా ఇది గుర్తు పెట్టుకుని అనే విధంగా దానికి స్పందిస్తూ రఘురామకృష్ణరాజు చెప్పాడు.